నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నల్లమల ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకుంది అంటూ గెలిచిన ఎమ్మెల్యే గారి సన్మాన కార్యక్రమంలో నిన్న బాబు జగ్జీవన్ రామ్ భవనంలో జరిగిన మాదిగ మరియు ఉపకులాల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడడం జరిగింది. ముద్దుబిడ్డ అచ్చంపేట శాసనసభ్యులు గౌరవ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మందా జగన్నాథన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఒక కులము ఒక మతము చూడలే, ఈ ప్రాంత బిడ్డ గెలవాలి, స్థానిక నాయకత్వం బలపడాలి, ఏ వర్గాలైతే ఏ నాయకుని చేత అణిచివేయబడ్డరో ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ప్రజల మధ్య పోరాడుతూ ఓడినా గెలిచినా ఈ ప్రాంత ప్రజల కోసమే నేను పనిచేస్తానని చెప్పి నిరంతరం ప్రజాసేవకు అంకితమైనటువంటి నాయకుడు, ఇన్నిసార్లు ఓడిపోయిన ఈ ప్రాంత నాయకుని కాపాడుకోవడంలో మనకెందుకు ఉండదని చెప్పి ఈరోజు గతంలో 10 ఏళ్ల కింద నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా నా ప్రాంత నాయకుని నేను కాపాడుకోవాలి, మా ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు డాక్టర్ వంశీకృష్ణ గారి కోసం నేను హార్నిషన్ కృషి చేయడం జరిగింది. అది సార్ కూడా తెలుసు, అవసరమైతే సార్ చెప్పినటువంటి కారణాచరణలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవతారం ఎత్తి కూడా ఖచ్చితంగా ఈ స్థానికేతుడైనటువంటి గువ్వల బాలరాజ్, ఈ మాదిగల మీద, ఈ దళితుల మీద ఎలాంటి మరి దాడులు చేసి ఆత్మగౌరవాన్ని వంచే విధంగా ప్రయత్నం చేసిండో ఈ స్థానికేతాన్ని పంపించి మా ప్రాంత నాయకుని మేము కాపాడుకుంటామని చెప్పి ఈరోజు కులం చూడకుండా మతం చూడకుండా కేవలం మన ప్రాంత బిడ్డ విద్యావంతుడు చదువుకున్నాడు మన ఇంటివాడు గెలిస్తే మన ఇల్లు బాగుపడతాడనే ఉద్దేశంతో ఈరోజు మన బిడ్డని గెలిపించుకోవడం జరిగింది. సరే గెలిపించుకున్నాం, 50,000 మెజారిటీతో ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మన ప్రియతమ నాయకులు ఈరోజు ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా కొంతమంది నాయకులు సార్ గెలిచిండు ఇన్ని ఇంతమంది మెజారిటీతో గెలిచిండు మరి చేస్తున్నా చేయాలని అక్కడక్కడ చర్చలు నడుస్తున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నా, సారు మంచి కన్సర్న్తో ఉన్నాడు, సారు చాలా లక్ష్యంతో ఉన్నాడు. ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి సాగునీటి విషయంలో, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి ఉపాధి అవకాశాల విషయంలో, ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి అన్ని విధాల పరిశ్రమల విషయంలో చాలా కన్సర్న్తో ఒక విజన్తో ఉన్నాడు. కాబట్టి ఆ నాయకుని నాయకత్వంలో నమ్మకం ఉంది, మనందరికీ కూడా నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఈ ప్రాంత బాగు కోసమే పనిచేస్తానని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అదేవిధంగా మాదిగ ఉపకులాల విషయంలో ఖచ్చితంగా ఈ ప్రాంతం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో మాదిగ ఉపకులాలు మళ్ళీ దళిత సంఘ దళిత వర్గాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా సార్ మేము మీ దృష్టి తీసుకోపోతున్నాం. ఎందుకంటే చాలామంది మాట్లాడిన ఈరోజు కులం కాదని మళ్ళీ మా సార్ గెలిపించుకున్నాం మన ప్రాంతం కూడా ఖచ్చితంగా ముఖ్యంగా మానవత్వంగా ఉన్నటువంటి యొక్క మాదిగ జాతి అత్యంత వెనుకబడి జాతికి వెనుకబడి గురైంది సార్. ముఖ్యంగా ప్రధానంగా గ్రామాలలో ఇండ్లు లేనిటువంటి పరిస్థితి కూడా మేము చూస్తున్నాం, మేము మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క ప్రజాపాలనలో మా జాతులకు అందించేటువంటి మరి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా పిల్లల నిరుద్యోగుల విషయంలో కావాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో మీరు ఖచ్చితంగా చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలామంది మా జాతుల విషయంలో ఆర్థికంగా లేని పరిస్థితుల్లో చిన్న గొప్ప సహాయం కోసం నిరుద్యోగ విషయం పిల్లల ఉన్నత చదువు కోసం సహాయానికి వస్తారు, లేదంటే ఆ పిల్లల సీట్ల విషయంలో వస్తారు, కొంతమంది లోన్ల విషయంలో వస్తారు, కొంతమంది ఇండ్ల విషయంలో వస్తారు. కాబట్టి అన్ని విషయంలో ఎక్కువ జాతి ఉన్నటువంటి యొక్క జాతికి వెనుకబాటు పడేటువంటి యొక్క జాతికి మీ నాయకత్వంలో ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సార్. అదేవిధంగా ఏదైతే అన్నలు చెప్పినో ఈ జినుగుండ దగ్గర మరి ఆ యొక్క అది ఉంది కదా సార్ అది కూడా తెరిపించే బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క బాబు జగ్జీవన్ రావు భవనం ఏర్పాటు చేసుకున్నాం, పక్కనే ఉంది సార్ స్థలం, ఖాళీ స్థలం ఉంది, అది కూడా మీ నాయకత్వంలో మాకు ఇప్పిస్తే మంచిదని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే గత ఎమ్మెల్యే హయాంలో జరిగిందేమో ఈ బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్న మీ నాయకత్వంలో కూడా ఖచ్చితంగా ఈ బిల్డింగ్ పైన కూడా ఇలాంటి బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్, ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మా మీద ఉంది. కాబట్టి గత పరిపాలనలో ఏ రకంగా జరిగిందో ఒక నియంతప్ప కూడా నాయకుని విషయంలో మాదిగలే కాదు దళితులందరూ కూడా ఆత్మగౌరవం వచ్చించే విధంగా గత పరిపాలన నాయకుని విధానం మేము చూసినాం. కాబట్టి మీ నాయకత్వంలో మాకు నమ్మకం ఉంది, మీరు మేలు చేస్తారని మేము మీ ఇంట నడుస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీ నాయకత్వంలో మాకు మేలు జరుగుతుందని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.